అప్పుడే నీకు డౌట్ ఉన్నప్పుడు కంప్లైంట్ పడేస్తే అయిపోతుంది కదా. అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వాలు దిగి పని చేయిస్తాయి, చేయించకపోతే ఏందనేది జనమే చూసుకుంటారు కదా. బట్ రాజకీయంగానే మాట్లాడుతున్నారు, ఆ రోజున సభలోని మాట్లాడు వచ్చారు, ఇప్పుడు సభలోని మాట్లాడు. ఇంకోటి ఈయనకి నేను ఇందా చెప్పినట్టు ఈయనకి శత్రువులు ఎవరు లేరు, వర్గ శత్రుత్వాలు అనుకోవడానికి లేదు. ఈయనని వంగవీటి మీదకి వెళ్ళే ఉద్దేశం లేదు. వంగవీటి ఇంకా ఈయనే మొన్న ఈ మధ్యన ఒకటి రెండు సార్లు ఈ డైలాగ్ వాడారు, ఇది పట్టాభి ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఏ వర్గమో తెలుసు నాకు అంటే దేవినేని అప్పుడు అరవ సత్యం చేసి, అరవ సత్యం అంటే దేవినేని నెహ్రూ అని చెప్పి ఇప్పుడు అవినాష్ తోడు వాళ్ళ సంగతి తెలుస్తాను అన్నారు. ఆ ముక్క కాన్సెప్ట్ ఉంది తప్పించి అతని వైపు నుంచి అసలు ఏం లేదు ఆ ప్రొవొకేషన్ కానీ. ఇంకోటి ఇతను కూడా ప్రొవొకేషన్ ఏం కాదు ఆ రోజునంటే ఎలక్షన్ల కోసం, అది కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఈస్ట్ నుంచి పోటీ చేస్తాడా అన్నటువంటిది. ఎందుకంటే తెలుగుదేశం ఈస్ట్ నుంచి ఈయన చేయమని, వాస్తవంగా ఈస్ట్ సీట్ ఎప్పుడు కమ్మ సామాజిక వర్గమే తెలుస్తుంటుంది. అంతకుముందు నెహ్రూ కానీ, ఆ తర్వాత యలమంచిల రవి కానీ, ఇప్పుడు గద్దె రామ్మోహన్ కానీ అందరూ ఆ సామాజిక వర్గం వాళ్ళే గెలుస్తారు. ఈస్ట్ సీట్ అంటే కమ్మ సామాజిక వర్గాన్ని బలమైంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశంలోనైనా కాంగ్రెస్లోనైనా కమ్మ సామాజిక వర్గమే గెలుస్తుంది. అలాంటి చోట్ల క్రిందసారి ఈయన ఓడిపోయారు. అప్పుడు అక్కడ ఇంకోటి తెలుగుదేశానికే మాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఇదివరకు నెహ్రూ కాంగ్రెస్కి వచ్చాక యలమంచిలు తెలుగుదేశానికి వెళ్ళి గెలిచాడు. అక్కడ అక్కడ ఎప్పుడు తెలుగుదేశం గెలిచే సీట్, తెలుగుదేశానికి అత్యంత బలమైనటువంటి సీట్ ఈస్ట్. కాబట్టి కాపు ప్లస్ కమ్మ కాంబినేషన్లు ఈయనకి ఇస్తారా,